हाय फ्रेंड्स अंदर की एला इंकोक वीडियो की स्वागत अंडे राखी इप्ड चूँ एंतोदी एंत इपू कुरको चूँ चूँ एट्ला कुरको चूँ बैड बॉय राखी बैड बॉय दीन अच्छे प्ले बैटिंग अच्छे एक्वे चूँ मदल ओके लीव లేవు అన్న వదిలే 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 చాలామంది అడుగుతున్నారు రాకీ గురించి ఇంకొక వీడియో చేయండి అని చెప్పేసి ఫస్ట్ క్వశ్చన్ రాకీ ఎందుకు తీసుకున్నారు జర్మన్ షెఫర్డ్ ఎందుకు తీసుకున్నారని ఫస్ట్ జర్మన్ షెఫర్డ్ ఎందుకు తీసుకున్నారు అంటే జర్మన్ షెఫర్డ్ అనేది మనకి ఆల్రౌండ్ బ్రీడ్ అని చెప్పొచ్చు అంటే ఇది మనకి ప్రొటెక్షన్ పరంగా ఉపయోగపడుద్ది అండ్ దాంతోపాటు ఫ్యామిలీ లేడీస్ అండ్ చైల్డ్ చిన్నపిల్లలతో బాగుంటుంది కాకపోతే ప్రజెంట్ అయితే ఇది చిన్నపిల్ల కాబట్టి పళ్ళు వస్తుంటాయి అండ్ చిన్నపిల్లలు ఏ బ్రీడ్ తీసుకున్నా కానీ మీకు ఇవైతే కొరుకుతుంటాయన్నమాట వాటికి ఏదో ఒకటి నోట్లో అయితే దొరతగా ఉంటుంది ఏదో ఒకటి నోట్లో అయితే ఇస్తుండాలి ఇప్పుడు చెయ్యి ఇస్తే చెయ్యి కొరుకుతుంది ఏది ఇస్తే అది కొరుకుతుంది దీని కొరకు ఇదన్నమాట ఏదైనా కొరుకుతూనే ఉంటుంది సో దీనికి ఖచ్చితంగా మీరు ఏదో ఒకటి పళ్ళు దొరదా తీయడానికి మీకు టాయ్స్ ఉంటాయి ఏదో ఒకటి స్మూత్ టాయ్స్ కానీ లేకపోతే రబ్బర్ టైప్ ఇట్లాంటివి బోన్స్ ఇట్లాంటివి ఇచ్చినా కానీ ఇవి కామ్ ఉంటాయి అండ్ ఇది కొరుకుతుందని చెప్పేసి చిన్నపిల్లలు మీకు ఫస్ట్ టైం తీసుకున్న మాత్రం డాగ్ని చిన్నపిల్లలు అయితే ఖచ్చితంగా ఏ డాగ్ బ్రీడ్ తీసుకున్నా కానీ మీకు అది కొరుకుతూనే ఉంటుంది సో అది మాత్రమే మైండ్లో పెట్టుకోవాలి డాగ్ తీసుకునేటప్పుడు వన్స్ వీటికి టీత్ వచ్చేసిన తర్వాత 4-5 మంత్స్ 6 మంత్స్ లోపు 6 మంత్స్ తర్వాత మీకు కొరకడం అనేది ఆగిపోతుంది ప్లే బైటింగ్ అనేది ఆగిపోతుంది అండ్ సెకండ్ ఇది ఎంత బయట తీసుకున్నారు 35,000 ఇది ఎక్కడ తీసుకుని అడుగుతున్నారు అమ్ము పెట్ వాళ్ళు బంజారాహిల్స్ దగ్గరలో ఉంటుంది అమ్ము పెట్ వాళ్ళు అక్కడ దీన్ని అయితే తీసుకుంది అండ్ ఇప్పుడు చాలామంది ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ దీంతో అడుగుతున్నారు దీంత ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది ఇది చాలా మంచి డాగ్ అంటే రాకీ ఇది ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోయింది మాకు అండ్ ఇంకా దీంతో చాలా మంచి మంచి అనుభవాలు ఉన్నాయి అవన్నీ ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను నేను ఇది 2 మంత్స్ డాగే 2 మంత్స్ డాగ్ అయినా కానీ ఇది జస్ట్ 3rd మంత్లోకి ఎంటర్ అయింది ఎఫెక్షన్ ఫ్యామిలీ మీద ఎఫెక్షన్ చాలా ఉంటుంది ఒకరోజు చిన్నపిల్ల ఇది చాలా చిన్నపిల్ల 2 మంత్స్ కూడా రాలేదు అప్పటికి సాయి సచిన్ కిచెన్లో ఇక్కడ ల్యాడర్ ఉంటుంది చిన్న నిచ్చెన్ లాగా ఉంటుంది సో అది ఎక్కపోయి కింద పడిపోయాడు చిన్న అలా సెకండ్ స్టెప్ నుంచి అలా కింద పడిపోయాడు ఇంక పరిగెత్తి సౌండ్ అయ్యేసరికి పరిగెత్తకుండా వెళ్ళిపోయి అసలు ఏందో అసలు అడావుడి హౌ అని అరవడం వాడి మీద అసలు వాడి మీద ఉన్న ప్రేమ మొత్తం అక్కడ చూపిస్తుంది వాడు ఏడుస్తున్నప్పుడు ఇంకా వాళ్ళ అమ్మ వచ్చి వాడిని ఎత్తుకొని ఉంటే అక్కడ ఇలా నించోని చూస్తా వాడిని అది చాలా బాగా అనిపించింది సో అప్పటి నుంచి సాయి సచిన్ వాళ్ళ మమ్మీ పెద్ద ఫ్యాన్ అయిపోయింది అన్నమాట అండ్ నెక్స్ట్ వాళ్ళ మమ్మీని ఇలా జస్ట్ కొట్టడమో కొట్టట్లే జస్ట్ కొట్టినట్టు ఇట్లయితే ఇట్లా యాక్షన్ చేస్తే చాలు కొట్టనివ్వదు కొట్టకుండా వచ్చి అడ్డబడడం ఒకవేళ ఏమైనా కొట్టబోతున్నాం అనుకోండి మనం కరవడం ఎగబడ్డం మా మీదకి ఏదైనా స్టిక్ లాంటి తీసుకున్నాం అనుకోండి దాన్ని పట్టుకోవడం ఇట్లాంటివి కూడా చేస్తుంటుంది చిన్నపిల్లప్పుడే చాలా ఎఫెక్షన్ ఫ్యామిలీ అంటే దీనికి మనం వచ్చినప్పుడు కూడా బయట నుంచి వచ్చామనుకోండి చాలా ఎఫెక్షన్ చూపిస్తుంది అండ్ పొద్దున్నే నిద్ర లేపుతుంది
నిద్ర లేపినప్పుడు అయితే మనం పడుకోనప్పుడు నిద్ర లేపుతుంది, కళ్ళు మూసుకున్నప్పుడు అంతా బాగానే ఉంటుంది. కళ్ళు తెరిచామనుకోండి, కళ్ళు తెరి కొరకడం మొదలు పెడుతుంది, అప్పటిదాకా నాకుతుంది మొత్తం. కళ్ళు తెరిచి ఇట్లా చూసామంటే చాలు, ఇంకా కొరుకుతుంది, ఆడడం మొదలు పెట్టింది. సో ఇది నథింగ్ బట్ అది కొరకడం అనేది దానికి ఆట. ఇప్పుడు దాని దాని ఏజ్ చిన్న పిల్ల కాబట్టి వాళ్ళు చిన్న చిన్న కుక్క పిల్లలతో ఆడుకున్నప్పుడు కూడా ఇట్లా కొరుక్కుంటే ఇట్లా పట్టుకుంటూ ఉంటే అది ప్లే బైటింగ్ అంటారు. అది కొద్దిగా టైం పడుతుంది, ప్లే బైటింగ్ అనేది పోవడానికి కొంచెం టైం తీసుకుంటుంది. సో అప్పటి వరకు వెయిట్ చేయాలి. ప్రజెంట్ అయితే మొత్తం రోజు రాకీ మాకు గుర్తులు అయితే పెడుతుంటుంది, ఇక్కడ మీ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు గుర్తుల్ని. ఇవి ఏం కాదు, వ్యాక్సినేషన్ అవుతుంది, డివార్మింగ్ టైం టు టైం చేయించుకుంటూ ఉండాలి. ఇంకొక పిల్ల చిన్నది మనకి బైట్ చేసినా కానీ పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. బ్లడ్ ఇట్లాంటివి అయితే ఏమో జస్ట్ గీతలాగా స్క్రాచెస్ లాగా ఎట్లయితే పడుతూ ఉంటాయి, పళ్ళు కొద్దిగా షార్ప్ ఉంటాయి, అప్పుడప్పుడు వస్తుంటాయి కాబట్టి దురద ఉంటుంది. చిన్నపిల్లకు మనకి దురద వస్తుంటుంది, మనకి పళ్ళు వస్తున్నప్పుడు దానికి కూడా అట్లనే ఉంటుంది, ఏదో ఒకటి కొరుకుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ ఏజ్లో ఏదో ఒకటి ఇవ్వాలి, కొరుకుతూనే ఉంటుంది. సరే ఏదో కొరుకుతుంది అక్కడ, అది అమృతాంజనే, అది కానీ పగిలిందనుకో నోరంతా మండుతుంది. ఇదిగో రాకీడా క్యారెట్ దక్కం, రాకీడా రాకీడా క్యారెట్ దాదా ఇంకరా ఇంకరా కొద్ది కోఆపరేట్ చేయరా కదా. కొద్ది కొద్ది కోఆపరేట్ చేయరా ప్లీజ్ రాకీడా. ఇదిగో నిన్ను చూడాలని అందరూ వెయిట్ చేస్తుంటే నువ్వేమో అసలు పట్టించుకోవట్లేదు. అంటే ఏదైనా చిన్న చిన్నవి చూసినాయి అనుకోండి, కొత్త వస్తువులు చూసినా అనుకోండి ఇంకా కథం. కొత్త వస్తువులు చూస్తే దాని మీద అరవడం, ఇంకా అసలు రచ్చరచ్చ చేసిద్ది అనమాట. ఈ మధ్య కొత్తగా ఎవరైనా వచ్చినా కానీ అరుస్తుంది, ఎవరైనా కొత్తగా ఇంటికి వచ్చినా కానీ కొత్త వస్తువులు చూసేది భలే అరుస్తుంది. ఆ క్లిప్స్ కూడా నీకు చూపిస్తాను ఇప్పుడు. దీని మ్యూజిక్ బాగుంది అనుకంటే రాకీ రాకీ పియానో వాయించు. ఇంకోటి ఫుడ్ గురించి చెప్పాలి, ఫుడ్ అయితే ఇది తినదు. ఒక స్టేజ్ వచ్చేసరికి ఫుడ్ ఫస్ట్ చిన్నప్పుడు బాగా తినేది, తర్వాత ఒక స్టేజ్ వచ్చేసరికి ఆపేసింది ఫుడ్ తిన్నాం. ఏందని చెప్పేసి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాం. తీసుకెళ్తే ఫ్లేవర్లు అనమాట, దానికి ఒక టేస్ట్ నచ్చదు, డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ చూపించాలి, ఏదైనా వాసన చూపించాలి ఉండాలన్నమాట. ఆలు కానీ లేకపోతే ఎగ్ ఇట్లాంటి స్మెల్ చూపించి వాటిలో ఫుడ్ అయితే రాయల్ కెనాల్ నేను పెట్టేది తింటుంది, కాకపోతే ఫ్లేవర్స్ ఉండాలి. నార్మల్గా రా పెడితే మాత్రం తినదు. సో అదొకటి, ఇది ఓవరాల్ అయితే మాత్రం ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉంది దీంతో. కాకపోతే ఒకటే ప్రాబ్లం, ప్లే బైటింగ్ అండ్ హైపర్ యాక్టివ్. ఇది చాలా యాక్టివ్ ఉంటుంది, ప్లే బైటింగ్ ఎక్కువ చేస్తుంటుంది, ఊరికి వచ్చి కొరకడం, ఆడడం అనమాట. ఆడడం ఎక్కువ, ఆడడంలో కొరకడం ఎక్కువ. ఆ గీతలు ఇవన్నీ ఉన్నాయి కదా, మొత్తం బాడీ మొత్తం అవే అవుతున్నాయి అనమాట. ఒక 2 మంత్స్ ఇట్లా అయిపోతే కొద్దిగా పళ్ళు కంప్లీట్గా వచ్చేస్తే అది తగ్గుతుంది. ఇది ఓవరాల్ అయితే మాత్రం లాస్ట్ బిట్లని తీసుకొద్దామని తీసుకొచ్చి అసలు ఉండట్లేదామా, అస్సలు ఉండట్లేదు చూడండి. ఏదో ఒకటి నోట్లో అయితే ఉండాలి, అస్సలు ఆగదు అనమాట. కొద్దిసేపు కూడా నోట్లో ఏమి లేదనుకోండి, రచ్చరచ్చ చేసిద్ది. బాబా కొరకొద్దు రాకీ, ప్లీజ్ చూడండి. సో ఇది దీంతో మామూలు యాక్టివ్ కాదు, హైపర్ యాక్టివ్ ఉంటుంది, కొరకుడు కూడా మామూలుగా ఉండదు, ఒక రేంజ్లో కొరుకుతుంది.
ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా అయితే ఆగునా చిన్న ఆగు ఆగునా తీయొద్దునా చిన్న ప్లే మూడ్ లో ఉంది వద్దు ఇది ఓవరాల్ గా అయితే వీడియో అయితే సో ఇది రాఖీ గురించి వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలా మీకోసం లైఫ్ స్టైల్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను ఇది శివప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫుల్ సూన్ ఇష్యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై